నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మనం గనక గమనించినట్టయితే అభిజిత్కి ఒక పెద్ద అన్యాయం జరిగిందండి అయితే వరుసగా అభిజిత్ని నోయల్ అలాగే అమ్మ రాజశేఖర్ ఇంకా అఖిల్ ఇంకా ఆ తర్వాత విషయానికి వచ్చినట్టయితే అవినాష్ ఈ నలుగురు నామినేట్ చేశారు సరే నామినేట్ చేసిన వాళ్ళలో మొదటిగా నోయల్ కి అయితే అసలు కారణం లేకుండానే అభిజిత్ని నామినేట్ చేశాడు ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ చెప్పిన రీజన్స్ అసలు ఏ రకంగానూ సాటిస్ఫై అవ్వలేదు సరే ఇంకా మూడో విషయానికి వచ్చినట్టయితే అభిజిత్ని అవినాష్ నామినేట్ చేశాడు అయితే అవినాష్ ఏం చెప్పాడు నామినేషన్స్లో అనే విషయంలోకి వచ్చినట్టయితే ఆ అవినాష్ని అభిజిత్ ఒక మాట అడిగాడంట బ్రదర్ నీకు ఎటు స్టార్స్ రావు కదా ఎందుకు సీక్రెట్ టాస్క్ చేశావు ఏముందని ఏం చేసావని సీక్రెట్ టాస్క్ చేసావు ఏం చేయగలిగావు అంటూ కొంచెం అవహేళనగా మాట్లాడాడు అన్నట్ట అన్న ఉద్దేశంతో అవినాష్ చెప్పాడు అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏంటి అసలు అవినాష్కి అభి అవినాష్కి అభిజిత్కి మధ్య ఏం జరిగింది అనే సరైన ఫుటేజ్ చూపించకపోవడంతో ఇక్కడ తప్పు అవినాష్ దా లేకపోతే అభిజిత్ దా అనేది తేల్చుకోలేని పరిస్థితుల్లో ప్రేక్షకులు ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ అభిజిత్కి మరి ఎందుకు అన్యాయం అంటున్నారు మరి మేబీ ఇక్కడ తప్పు కనుక అభిజిత్ ఉంటే మరి అవినాష్ కూడా మనం తప్పే కదా అంటే ఇక్కడ ఇంకొక విషయం అండి నామినేట్ అయ్యింది అభిజితే అవినాష్ నామినేషన్స్ లోకి వెళ్ళలేదు కేవలం అభిజిత్ మాత్రమే వెళ్ళాడు సో ఇక్కడ అసలు యాక్చువల్ ఫుటేజ్ ని బయట పెట్టాలి ఇక్కడ అభిజిత్ అంటున్నాడు నేను అనలేదు అంటున్నాడు అవినాష్ నేను అన్నాను అంటున్నాడు ఖచ్చితంగా ఈ ఫుటేజ్ అనేది బయటకు రాకపోయినట్టయితే తప్పు అనేది అభిజిత్తే అవుతుంది ఎనీవేస్ నామినేషన్స్ లోకి వెళ్ళిన తర్వాత సేవ్ అనేది జనాలు చేస్తారు కానీ ఈ జనాలకి కూడా ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని తెలియాలి ఇక రెండవ విషయం ఏంటి అంటే అమ్మ రాజశేఖర్కి ఈ యొక్క హోటల్ టాస్క్ లో కెప్టెన్సీ అనేది లేదు అయినప్పటికీ కూడా టిప్పులు 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 అంటూ మిగతా వాళ్ళని ఆడనివ్వకుండా అంటే లాస్యా సుజాత అభిజిత్ ఇంకా సోహెల్ హర్యానా వీళ్ళందరితో కూడా గొడవ పెట్టుకున్నాడు ఒక్క స్టార్ కూడా ఇవ్వరా అంటూ మెహబూబ్ నిలకీశాడు మరి ఆ వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మ రాజశేఖర్ చేసిన తప్పుని గమనించకుండా ఒక్క ఓటు కూడా పడకపోవడం నిజంగా తప్పే ఇక్కడ అభిజిత్ని చేస్తే చేశారు కానీ అమ్మ ని ఎందుకు చేయలేకపోయారు అనేది మెయిన్ పాయింట్ అమ్మ రాజశేఖర్ ఏమన్నా సూపర్ గా ఆడా అంటే అందరి మీద అరుస్తూ విరుచుకుపడుతూ చేశాడు అసలు లాస్య అమ్మ ని చేయకపోవటం చాలా ఆశ్చర్యంగా Um